హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో మీకు పెసరపప్పు చారు అనేది సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి అలానే మనం వేసవిలో ఎక్కువగా వంటికి సెలవు చేసే పెసరపప్పు చారు రసాలు లాంటివి ఎక్కువగా ఇష్టపడతాము అందులోకి హెల్దీగా టేస్టీగా పెసరపప్పు రసం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియో చూసేయండి ముందుగా కుక్కర్లో ఒక చిన్న కప్పు అయితే పెసరపప్పు వేసుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది పెసరపప్పు ఒకటికి మూడు సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి ఇందులో ఇప్పుడు ఒక ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి కారానికి సరిపడా మీ టేస్ట్ ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని పప్పు మెత్తగా ఉడిగిపోయింది కాబట్టి జస్ట్ గరిటతో ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది లేదా పప్పు గుత్తుతో అయినా సరే రుబ్బుకోండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది అండి చిన్న కప్పు చింతపండు నీళ్లు తీసుకొని మెదుపుకున్న పప్పులో వేసుకోవాలి ఎందుట్లో ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కింద కట్ చేసుకొని ఈ పప్పులో వేసేసుకోవాలి తర్వాత ఎందుట్లో నీళ్లు పోసుకోండి మీకు ఎంత చిక్కగా ను లేదా పలుచగా కావాలనుకుంటే అన్న నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని అంటే జస్ట్ పైన పెట్టుకుని మరగనివ్వండి కొద్దిసేపు టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మరగనివ్వండి సరిపోతుంది ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు మరుగుతే సరిపోతుందండి ఊరికే మెత్తబడిపోతే టమాటా ముక్కలు ఇలా పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అదే పప్పుతో పాటు ఇవన్నీ వేస్తే గనక పప్పుతోనే పాటు ఇవి మెత్తగా ఉడికిపోయి ఆ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి కట్ చేసుకున్నది ఇప్పుడు వేరే గిన్నెలో తాలింపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అందులో ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలు కచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలానే అందుట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చారులో వేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీగా పెసరపప్పు చారు చేసేవచ్చు కదండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి తప్పకుండా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్